गिरीश गारू गोविंदराज गारू మా సోదరి సావిత్రమ్మ గారు వేరు వేరు గ్రామాల నుంచి ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నటువంటి రైతు సోదరులు, వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి రైతు సోదరులు, అట్లాగే వ్యవసాయ శాస్త్రాన్ని అవపోసన పడుతూ ఉన్నటువంటి సోదరి మనులు విద్యార్థులు, మీ అందరినీ కూడా మొట్టమొదట హృదయపూర్వకంగా स्वागत धन्यवाद मत गिरीश इवा चार अंदर नैनकट रोज ग्रामा व्यवसाय मध्यतरगति रैतु चोर तीसरी मुंबी उद्यमा आंदोलन समस्या मेरे पोराटा मुझकोस्ता उड़ेवा दादापू अटंट वारों 90% मंदी पौरचे मूल वाला मुझे रानी परस्थित होता चैतलेमो वालों को प्रवृत्ति से उमो मैं पटल पंचने व्यवसाय कार्यक्रम निर्वहित की आर्थिक वनर समकूर्च इतर संबंध पनल वालू रागेपो अट्ठे नेपथ्य आसक्ति तो पुटदा चारो विनाली आने वी अंदर मोटमोट हृदय మీ అందరికీ తెలిసినటువంటి విషయమే కాకపోతే ఎవరో ఒకరు చెప్పాలని చెప్తున్నారు. ఇవాళ మనం అనుకుంటున్నాం ప్రభుత్వం యొక్క సర్వేలు చెప్తున్నాయి. అట్లాగే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ NABARD రూరల్ డెవలప్మెంట్ ఆ సంస్థ వారి యొక్క సర్వేలలో కూడా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇవాళ భారతదేశంలో సగటుగా ఒక రైతు కుటుంబం యొక్క నెలసరి ఆదాయం సుమారుగా 8,900 రూపాయలు. ఇందులో మళ్ళీ కుటుంబ ఖర్చులు పోవాలి. ఆ కుటుంబ ఖర్చులు పోగా మిగిలేది అతి స్వల్పం. 5 ఎకరాల పైన భూమి ఉంటే ఎంతో కొంత మిగులు ఉంటుంది కానీ లోపల రైతులకి తవ్వటం పూడ్చుకోవటం సరిపోతుంది. పిల్లల చదువులు, ఆరోగ్యానికి మందులు, డాక్టర్ల ఖర్చు, అమాపాప ఖర్చులతో వచ్చిన ఆదాయంలో చాలా కొద్దిగా మిగులుతుందని చెప్తా ఉన్నారు సర్వేలో. గవర్నమెంట్ సర్వేలో ఉంది మనకి సౌకర్యాలు పొందుతున్నారు, జీతాలు పెంచుకుంటున్నారు. ఎప్పటికప్పుడు ఇన్ని సంవత్సరాలు కొత్త సరగాల్సిందే ఇంటికి ఎడవచ్చు. అట్లాగే మళ్ళీ హాలిడేస్లో తిరిగి రావడం, మెడికల్ ఎన్నో చాలా ఉన్నాయి. ఇవన్నీ నేర్పించాను కానీ మీ అనుకూలం నేను చూడండి. మనం ఇవన్నీ క్రాప్ పెట్టడానికి వెళ్తే ఎంత ఇచ్చేవాళ్ళము, వాళ్ళు ఎంత ఇస్తున్నాము. ఇదివరకు గడ్డాకి తీసుకుంటే ఎంత ఇచ్చాము, ఇప్పుడు ఎంత ఇస్తున్నాము చూసుకొని. నా మట్టుకు నేను 78-83 మధ్యలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 100 బట్టలు ఇస్తే వాళ్ళే ఉతికి, వాళ్ళే గడ్డి పెట్టి, వాళ్ళే ఇస్త్రీ చేసుకొస్తే ఆ రోజుల్లో 100 బట్టలకి 30-40 రూపాయలు ఉండేవి. పన్నీరుతో సహా, అమ్మబాబుతో చుట్టూతో సహా. ఇవాళ ఒక బట్ట మన ఇంటి దగ్గర మెషిన్లోనూ రుద్దుకుని గంజి పెట్టి ఇస్త్రీ చేసిన ఆయన అంటే బట్టకి 10 రూపాయలు తీసుకుంటా ఉన్న పరిస్థితి ఎక్కువ ఎత్తున్నారు కొన్ని చోట్ల. ఈ రకంగా ప్రతిమలన్నీ తగ్గినాయి. పెరగలు ఏదయ్యా అంటే మనం పండించే వ్యవసాయ పంటలు ఏదైతే పెరగల. కారణం ఏంటి? మనలో ఒక సంఘటితమైనటువంటి శక్తి లేకపోవడం. ఒక ఆయాలు కానీ అట్లాగే చిన్న చిన్న ఉద్యోగస్తులకు సంబంధించిన సంఘం కూడా ఒక పిలిపించిందంటే ఓ ఒక్కడో చేస్తారు, నెలవాడు 1000 మంది వచ్చేస్తారు. కానీ అదే మన రైతు సంఘం పిలిపిస్తే ఎంతమంది వస్తున్నారు మనం చూస్తున్నాం కదా. దానివల్లనే స్వతంత్రం వచ్చిన తర్వాత మరి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగంలో తప్పు లేదు. ఆ రోజుల్లో వాళ్ళందరూ కూడా ఎంతో త్యాగాలు చేసేవాళ్ళు, చాలా చదువుకున్న వాళ్ళు, జైలులో 5 ఏళ్ళు 10 ఏళ్ళు పట్టిన వాళ్ళు ఉన్నారండి. వాళ్ళందరూ తయారు చేసిన రాజ్యాంగంలో ప్రభుత్వ పక్షంగా అనుసరించే విధానాలు వీలైనటువంటి అసమానతను తగ్గించడానికి దోహదపడాలి అని చెప్పుకుంటే రాను రాను మనం చూస్తున్నాం కదా. మనమేమో గురితో పెట్టినలాగా అవుతాము. కానీ మరి మహానుభావుడు మోడీ గారి పుణ్యమాని కేవలం ఒక 7-8 సంవత్సరాల క్రితం ఒక 17,000-17,500 రూపాయల సంపద ఉన్న మనిషి ఇవాళ 5 లక్షల కోట్ల రూపాయల సంపద పెట్టుకోగలిగాడు. చూస్తున్నా కదా, ప్రపంచంలోనే 4వ స్థానంలో 3వ స్థానంలో పెట్టుకోలేదు. ఈ విధంగా ప్రభుత్వ విధానాలు అంటే రాజ్యాంగంలో నేను చెప్తున్నా, రాజ్యాంగంలో చాలా స్పష్టంగా సంపద కొద్ది మంది వ్యక్తుల క్షేత్రాలలో కేంద్రీకృతం కాకూడదు అని ఉంటే కష్టపడి కొంతమంది ఖాతాలో జెండాలో మడవలో వాడు కొంతమంది ఎప్పుడో స్వతంత్రం వచ్చేటప్పటికే పరిస్థితులు ఏదో కాంపిటీషన్లో చేస్తున్నారు, కొత్త జాగ్రత్త చూసుకుంటున్నారు. 12 సార్లు సంపదని ఏం చేస్తాడు ఆయన? కట్టుకున్న భార్యని ఏలవా? కట్టుకున్న భార్యని ఏల్చవా? ఏంటంటే ఇవాళ సోదరుడు ఏమంటున్నాడంటే మీరు అట్లా పొరపాటు అనమాట. మోడీ గారు సొంతానికి కాదు, ఆయన స్నేహితుడు గౌతమ్ అదానీ గారికి తగ్గుతుంది. అది ఆయన భార్య ఏడుకోవటం అది వేరే విషయం, అది వదిలిపెట్టేది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే గవర్నమెంటే కోర్టులు చెప్తోంది, గవర్నమెంటే 7 కోట్లు చెప్తుంది. గవర్నమెంటే రేపటి నుంచి మనకి కరెంట్ వచ్చే డిస్కౌంట్లు మన కరెంట్ స్తంభాలు ఈ మొత్తం అన్నీ అప్పచెప్పబోతున్నారు. అంటే ప్రభుత్వమే కొద్దిమంది కొత్త సంపదకి అధిపతులు అవడానికి దోహదం చేస్తున్నామని చూస్తున్నాం. ప్రధానమైన కారణం ఏంటంటే మనకి సరైనటువంటి ధర రాకపోవటం. ఇప్పుడు తగ్గిన వాళ్ళందరికీ పరిశ్రమలో ఒక టూత్ బ్రష్ దగ్గర నుంచి ప్రతిదానికి ఉత్పత్తి చేసినటువంటి వాడే, అది తయారు చేసిన వాడే ఒక ధర నిర్ణయించారు, ప్రకారంగా అనుకుంటారు. మనం 6 సార్లు కష్టించి పండించిన దానికి గవర్నమెంట్ నిర్ణయిస్తారు. రేపుగా నిర్ణయించు జరగల కారణం ఏంటి? మనకి సరైన ధరిస్తే మార్కెట్లో వినియోగదారులకి ధాన్యం పెరిగిపోతే గవర్నమెంట్ ఇవ్వాల్సినటువంటి జీతభత్యాల్లో ఇంకా పెరుగుదల వస్తుంది. కాబట్టి జరగకూడదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇది చెప్పడం పైకి ప్రజల దగ్గర డబ్బు మిగులు ఉంటే తీసుకెళ్ళి పరిశ్రమల్లో చేరుకోవడం, పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టాలి. అంటే వ్యవసాయం లాభసాటిగా లేదు అని అనుకుంటే 3-4 రూపాయలు తీసుకెళ్ళి పరిశ్రమలో పెడతారు. వ్యవసాయం లాభసాటిగా ఉంది అంటే ఇంకా కొత్తగా కొనుక్కుంటారు, వ్యవసాయం మీద పెట్టుబడి పెడతారు. కాబట్టి మన టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ అంటారు దాన్ని. మనం పండించే పంటలకు వచ్చే ధరలు మనం కొనేటువంటి వస్తువులే కర్ణాటక మధ్యన సాధన లేకుండా చేసుకుంటా పోవడం వల్లే మన ఏదో దాదాపు 186% ఉన్న ప్రతి తెల్లకారు చిన్న వ్యక్తుల యొక్క పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతూ ఉన్న పరిస్థితి జరుగుతుంది. నేను చేస్తున్నా ఆ నేపథ్యంలోనే మొట్టమొదటి దగ్గర నుంచి మరి కాంగ్రెస్ గవర్నమెంట్, తర్వాత జనతా గవర్నమెంట్, తర్వాత రకరకాల ప్రభుత్వాలు వచ్చినాయి. ఎవరు వచ్చినా దాదాపు ఈ ఆలోచనలో పెద్దగా మార్పు రాదా? దాని వల్లనే మరీ మరీ రాను రాను ఈ సంస్కరణలు వచ్చిన తర్వాత ఇంకా తెగజారిపోయి ఇందాక సోదరుడు చెప్పినట్టు 4 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి జరిగింది. దానిపై అప్పుడు స్వామినాథన్ గారు అని చెప్పి ఒక గొప్ప వ్యవసాయ శాస్త్రవేత్త, ఆయన అసలు ఏంటి ఈ భారతదేశంలో ఎందుకు రైతులు ఆత్మహత్య చేసుకుంటారు? పెద్ద పెద్ద పరిశ్రమలు ఉండి 100-200 కోట్ల రూపాయలు బ్యాంకులు చేపడుతున్నాడే వాడు ఆత్మహత్య చేసుకోవట్లేదు. కానీ చిన్న రైతు పక్క రైతులకు ఆత్మహత్య చేస్తున్నారు. రైతు ఆత్మహత్య అనుకుంది ఆ ఊళ్ళో పలానా ఎల్ఐ ఇంటికి అప్పురాడు వచ్చి అలాగే ఆరోగ్యం చేశాడని చెప్పాలంటే బయటకెళ్ళే దానికి మనిషికి ప్రాణం అవుతుంది. తన సాటి గ్రామస్తులలో తన పొరుగు పోయిందే అని బాధపడతారు. పోతుందనే బాధతోనే ఆత్మహత్యలు చేసుకుంటారు ఉన్నారు. ఆ పరిస్థితుల్లో వేస్తే ఆయన పరిశ్రమలో ఒక వస్తువు తయారైన దానికి ఏ విధంగా అయితే ఒక ధర కనటానికి ఏవేమి లెక్కలు తీసుకోవాలో అట్లా వ్యవసాయం పండించే ఈ ఉత్పత్తిని కూడా ఆ రకంగా చేయాలి. సమగ్ర పంటల ఉత్పత్తి వ్యయం పైన 50% కలిపి కనీస మద్దతు ధర ఉండాలి అని చెప్పి ఆయన సూచించితే ఆ కమిటీ రేటుగా మన్మోహన్ సింగ్ లో ఉన్నట్టు అమలు చేయాలి. ఎలక్షన్లో మా గవర్నమెంట్ వచ్చిందంటే మేము దాన్ని అమలు చేస్తామని చెప్పి చెప్పిన మోడీ గవర్నమెంట్ వచ్చి వాడు అమలు చేయాలి. అమలు చెయ్యకపోగా సుప్రీంకోర్టుకు ఒక లెటర్ పంపింది మోడీ గవర్నమెంట్. స్వామినాథన్ కమిషన్ రికమెండేషన్ ప్రకారంగా ధరలు ఇవ్వటం సాధ్యం కాదు. ఆ విధంగా చేసేటట్టయితే ఆర్థిక వ్యవస్థ అంతా తల్లకిందులు అయిపోతుందని చెప్పి కాకినాడ లెటర్ పంపారండి, ఎఫిడవిట్ పంపారండి. ఆ పరిస్థితుల్లోనే ఇందాక సోదరుడు మన గిరీష్ గారు చెప్పినట్టు ఢిల్లీలో రైతు ఉద్యమం జరిగింది, 1 సంవత్సరం పైన జరిగింది. సోదరుడు వచ్చాడు, మన వారందరూ వచ్చారు. నేను వెళ్ళాను. అక్కడ వాళ్ళకి 10 లక్షల 10 లక్షల రూపాయలు మా బంధువులు, స్నేహితులు వీళ్ళందరి దగ్గర తరగతి వేసుకుని ఇచ్చొచ్చాం. మరి సిద్ధార్థ ఆడిటోరియంలో మీటింగ్ పెట్టి రాకేష్ టికాయత్గా నిర్వహించేసి మళ్ళీ 10 లక్షల రూపాయలు ఇక్కడ ఇచ్చాం. కింద మీద పడ్డాం. ఈ పరిస్థితుల్లోనే గవర్నమెంట్ సరే మేము మీరు ఏ డిమాండ్స్ కోసం అయితే మీరు చేస్తున్నారో అవి మేము పరిశీలించి న్యాయం చేస్తాము అని మీరు కాబట్టి కొన్ని అనుసరింటే సరే ప్రధానమంత్రి స్వయంగా కార్యక్రమపూర్వకంగా ఇచ్చాడు కాబట్టి ఆ ఉద్యమాన్ని విరమించి ఆఫ్ చేయడం జరిగింది. కానీ ఆ లెటర్ ఏదైతే ఇచ్చారో ఆ ప్రకారంగా ఇప్పటికి చేయకపోగా మళ్ళీ కొత్తగా ఎలక్ట్రిసిటీ బిల్ కూడా పార్లమెంట్లో పెట్టి పాస్ చేయాలనే రైతులో కూడా ఒక పరిస్థితి జరుగుతూ ఉంది. కాబట్టి నేను ఎంతటి మనం చేసేది ఏంటంటే తప్పనిసరిగా స్వామినాథన్ కమిషన్ సూచించినట్టుగా 32+50% ఇచ్చినప్పుడు మాత్రమే మన రైతుల పరిస్థితి కాస్త బాగుపడుతుంది అని చెప్పి స్పష్టంగా మనం చేస్తున్నా. దానికోసం మనం పోరాటం కంటిన్యూ చేయాల్సిందే. ఏ రాజకీయ పార్టీలోనూ వ్యక్తిగతంగా రకరకాల చాలా పార్టీలు ఉన్నాయి. ఏదో పార్టీకి అర్థం ఉంటుంది తప్పట్లా అర్థం ఉంటుంది. కానీ అదే తమిళలో మీరు ఒక రైతు, నాది భూమి, అది సెంటో కూటో ఎక్కడో 4 ఎకరాలు 10 ఎకరాలు అది నాకు ప్రధానం, అది నా జీవనాధారం. కాబట్టి దాని గురించి పోరాటం చేయాల్సిందే. అవతల బయట పార్టీ నాయకులతో కూడా ఎలా ఇంత సమస్యలు ఉంటే మీరేమి మీ ఎంతసేపు ఎవరి రాజకీయం గురించి ఆలోచిస్తారండి, మా సమస్య గురించి పొట్టాలండి పొడవండి అని నేను ఎక్కడ బొగ్గ చెయ్యేసి నిలదీయడానికి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అయితే శతాబ్దం చెప్తామండి. అట్లా చేస్తే తప్ప మన సమస్యలు పరిష్కారం కావు. కుండలో కుండలో ఉండి పెట్టే దుద్దులాగా తయారంటే ఎట్లా సాధ్యపడదు, మనం కూడా రోడ్డు ఎక్కకపోతే జరగదు అని చెప్పి మనం చేస్తున్నా. తర్వాత ఈ ఎలక్ట్రిసిటీ బిల్ ఏదైతే ఉందో మరొక దుర్మార్గమైనటువంటి బిల్ అని మీకు మనం చేస్తున్నా. ఎప్పుడో మహానుభావుడు డాక్టర్ కేఎల్ రావు గారు చెప్పారండి, మీ అందరికీ కూడా తెలిసిన గొప్ప వ్యక్తి అయిన వారు. ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే ఎంత డబ్బు ఉంటుందండి? 7 కోట్లు అండి. పోలవరం ప్రాజెక్టుకి దాదాపు 30-40 వేల కోట్లు. మరి అట్లాగే నాగార్జున సాగర్ ప్రాజెక్టు శ్రీశైలం ఇవన్నీ కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిస్తే సాల్వ చెప్తే నీటి సేవ ఎంత ఉంటుంది? సుమారుగా 200-300 ఎంతో ఉంటుంది అనుకోండి. అదే